విశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏపీ మంత్రులు ఆర్కే రోజా జోగి రమేష్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిల కార్లపై దాడికి దిగారన్న ఆరోపణలతో అరెస్టైన జనసేన నేతలు జైలు నుంచి విడుదలయ్యారు విశాఖ గర్జనకు హాజరైన వైసీపీ నేతలు తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్ట్ కు రాగా అదే సమయంలో విశాఖకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసైనికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నేతల కార్లపై వారు దాడికి దిగారన్న ఆరోపణలతో ఫిర్యాదులు అందాయి ఈ కేసులో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 61 మందికి స్థానిక కోర్టు ఆ రోజే బెయిల్ మంజూరు చేసింది ఇక ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా వారంతా విశాఖ జైల్లో రిమాండ్ లో ఉన్నారు తమకు బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను స్థానిక కోర్టు కొట్టివేయగా తాజాగా వారంతా హైకోర్టును ఆశ్రయించారు వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు తమ్ముడు తమ్ముడు అందరూ రండి తమ్ముడు వరుసకి రండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి